Good morning everyone. Kartikeya IAS Academy brought you special winter offer with attractive discounts for UPSC Group 1 and Group 2, and the offer valids till November 13. In order to grab this offer, please contact 900002478. Hurry up, grab this offer right now. The notification for Executive Officers Grade 3 has released, that is AP Endowment Department Jobs. Kartikeya IAS Academy provides you the complete course of Tapper 2, that is Hindu Philosophy and Temple System. In order to enroll in this course in Kartikeya IAS Academy, please contact 900002478. And we are providing it for only 6,000 rupees. Yes, you heard it correctly. It is only for 6,000 rupees. Hurry up, grab this offer right now. Good morning, everyone. వెల్కమ్ టు కార్తికేయ ఐఏఎస్ అకాడమీ. సో ఈ రోజు కరెంట్ అఫేర్స్ లో మనం చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎమర్జెన్సీ మెజర్స్ అండర్ గ్రాప్ లైక్లీ. ఓకే, సో ఈ ఆర్టికల్ ఏంటంటే మేజర్ గా ఢిల్లీలో పొల్యూషన్ సివియారిటీ గురించి మాట్లాడటం జరిగింది. సో ఢిల్లీకి ఈ పొల్యూషన్ సివియారిటీ అనేది ఇదేమి కొత్త కాదు. సో చాలా ఎక్కువగా ఏంటంటే పొల్యూషన్ గురించి ఢిల్లీ సిటీలో మాట్లాడడం అనేది జరుగుతుంది, అవునా కదా. సో అయితే ప్రెజెంట్ మళ్ళీ కాంటెక్స్ట్ లో కిందకు వచ్చిందంటే ఆఫ్టర్ పోస్ట్ దీపావళి, సీ హియర్. సో దీపావళి తర్వాత సో ఏంటంటే ఈ సివియారిటీ అనేది ఓకే చాలా ఎక్కువగా పెరిగింది. ఓకే, సివియర్ లెవెల్ ఆన్ ఫ్రైడే అండ్ సాటర్డే. సో సివియారిటీ అనేది చాలా ఎక్కువగా పెరిగింది అని చెప్పేసి మళ్ళీ ఇది న్యూస్ లోకి రావడం జరిగింది. సో జనరల్ గా ఏంటంటే ఢిల్లీలో ఎక్కువగా పొల్యూషన్ సివియారిటీ గురించి ఎందుకు టెన్షన్స్ పడతారు, అండ్ ఈ పొల్యూషన్ ఏంటంటే రెడ్యూస్ చేయడానికి వాళ్ళు కొన్ని మెజర్స్ కూడా తీసుకుంటారు, వాటినే మనం ఏంటంటే గ్రాప్ అంటాం, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే. సో సివియారిటీ బట్టి వాళ్ళు యాక్షన్స్ అనేవి తీసుకుంటారు. ఓకే, సో ఒక సర్టెన్ సివియారిటీ వరకు ఏ యాక్షన్ ప్లాన్స్ తీసుకోవాలి, సో ఆ లిమిట్ దాటిన తర్వాత ఏ యాక్షన్ ప్లాన్ తీసుకురావాలని చెప్పేసి ఒక మెజర్స్ అనేవి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో గ్రేడెడ్ గ్రేడెడ్ అంటే ఏంటి, డిపెండ్ ఆన్ ద సివియారిటీ దిల్ టేక్ యాక్షన్ ప్లాన్. సో వాళ్ళకి ఆల్రెడీ ఒక ప్లాన్ అనేది ఫార్ములేట్ అయి ఉంటుంది, సో దాని ప్రకారంగా వాళ్ళు యాక్షన్ ప్లాన్స్ అనేవి తీసుకుంటారు. ఓకే, సీ హియర్. సో ఏ క్వాలిటీ అనేది డెటీరియోట్ అయిపోవడం వల్ల అది కూడా చాలా సివియర్ గా, సో ప్రెజెంట్ ఏంటంటే ఈ ఢిల్లీకి ఈ గ్రాప్ అనేది ఆల్రెడీ ఏంటంటే ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పేసి కాంటెక్స్ట్ లోకి వచ్చింది, సీ హియర్. సో ద స్టేట్స్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ నథింగ్ బట్ ఢిల్లీ. సో ది స్టేట్స్ ఇన్ అండ్ అరౌండ్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ దే ఆర్ డైరెక్టెడ్ ఓకే టు గెట్ రెడీ, రెడీ అవ్వటం దేనికి, టు ఇంప్లిమెంట్ యాక్షన్స్ అండర్ గ్రాప్ ఓకే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. సో ఏంటంటే ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఓకే, అందులో ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఎమర్జెన్సీ కేటగిరీ. సో ఈ ఎమర్జెన్సీ కేటగిరీలో సో ఈ గ్రాప్ అండర్ గ్రాప్ ఏంటంటే మీరు యాక్షన్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి, బికాస్ సో ఎయిర్ క్వాలిటీ అనేది ఢిల్లీలో చాలా వర్జన్ అయిపోయింది, చాలా డెటీరియోట్ కండిషన్స్ లోకి వెళ్ళిపోయింది. సో వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ ప్లాన్ అగేన్స్ట్ ఇట్ అని చెప్పేసి వాళ్ళు తీసుకునే మెజర్స్ ని ఏంటంటే మనం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, సీ హియర్ వాట్ ఈస్ మెంట్ బై గ్రాప్. These are set of emergency measures to be taken to reduce air pollution depending on the level of pollution. Okay, ma'am? See, so already, identi Union Ministry of Environment in 2017 already notified cheyadam aithe jarigindi. Okay, see here. So, indulo em chestu untaru? సో డిఫరెంట్ మెజర్స్ అనేవి తీసుకుంటారు, లైక్ వెహికల్ యూసేజ్ అనేది తగ్గించడం అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అని తగ్గించడం. సో ఇలాగ ఏంటంటే డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద పొల్యూషన్ ఏంటంటే వాళ్ళు మెజర్స్ అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ న్యూస్ అయితే కొత్త కాదు, బట్ రీజన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ప్రెజెంట్ అయితే వాళ్ళు దివాళీ తర్వాత వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తూ వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పుకుండొచ్చు, కానీ ఢిల్లీ పొల్యూషన్ కి మేజర్ ప్రాబ్లమ్ స్టబుల్ బర్నింగ్. యాక్చువల్ గా ఇది కాంటెక్స్ట్, స్టబుల్ బర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో సరిగా రాలేదు, వెయిట్. సో ఏంటమ్మా, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, యూపీ, అవునా కదా. సి హియర్, ఇక్కడ పంజాబ్ అండ్ హర్యానాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మింగ్ ఏంటంటే ప్యాడీ కల్టివేషన్. ఓకే, ప్యాడీ కల్టివేషన్స్ చాలా ఎక్కువగా ప్యాడీని వాళ్ళు కల్టివేట్ చేస్తారు, దాని మీద ఎక్కువగా
డిపెండ్ అవుతారు. అయితే ఏంటంటే, సో ఈ ప్యాడీ కల్టివేషన్ సీజన్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ ఓవర్ ఉంటుంది చూసారా, ఓకే, ఆ లెఫ్ట్ ఓవర్ ని యాక్చువల్గా ఏమంటారు అంటే, మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే, సో ఇంతకు ముందు ఇలా ఉంది అనుకోండి, సో ఏంటి ఇప్పుడు మనకి గ్రెయిన్స్ ఇక్కడతో ఆగిపోతాయి అవునా కదా. సో వాళ్ళు ఏంటంటే హార్వెస్టింగ్ టైంలో ఇది మొత్తం కట్ చేసేసుకుంటారు, ఓకే, బట్ ఈ లెఫ్ట్ ఓవర్ పార్ట్ ఉంది చూసారా, ఇది ఎత్తులో రూట్ అయిపోయి ఉంటుంది. ఇది దీని వల్ల ఫార్మర్స్ కి ఎటువంటి యూస్ అనేది ఉండదు. సో దాని వల్ల ఏం చేస్తారంటే, అది రూట్స్ లోనే ఉండిపోయి ఎత్తులోనే ఉండిపోద్ది కాబట్టి దాన్ని కట్ చేయకుండా అలా వదిలేస్తారు అనమాట. ఓకే, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, ఈ ఇది ఉంటుంది చూసారా లెఫ్ట్ ఓవర్, ఈ లెఫ్ట్ ఓవర్ ఏంటంటే దీన్ని ఏదైనా టెక్నాలజీ అడాప్ట్ చేసి రెడ్యూస్ చేయడానికి చాలా ఎక్కువ అమౌంట్ అనేది అయిపోతుంది. సో దానికి ఏం చేస్తారంటే, ఈ లెఫ్ట్ ఓవర్ ఉండిపోయిన దాన్ని ఏంటంటే వీళ్ళు ఇంటెన్షనల్ గా కాల్చేస్తారు, ఇంటెన్షనల్ బర్నింగ్. సో ఇంటెన్షనల్ గా వాళ్ళు కాల్చేస్తారు. సో ఇంటెన్షనల్ గా కాల్చడం వల్ల ఏంటి, అక్కడ కంబషన్ అవునా కదా. సో ఇక్కడ ఏంటంటే, సో ఇది ఇంటెన్షనల్ గా బర్న్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం, ఒకరు ఇద్దరు కాదు, స్టేట్ మొత్తం ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా కాజ్ అవుతుంది అని చెప్పేసి అంటారు. ఓకే మేడం, పంజాబ్ లోని హర్యానాలోని కాలిస్తే ఉత్తరప్రదేశ్కి ఏంటి మేడం ప్రాబ్లం, ఢిల్లీకి ఏంటి మేడం ప్రాబ్లం, సిహియ నాట్ ఉత్తరప్రదేశ్, సో ఢిల్లీకి ఏంటి మేడం ప్రాబ్లం, సిహియ. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్ అండ్ మేజర్ ఢిల్లీ కూడా. సో ఏంటంటే ఇక్కడ ఆ ఏరియాస్ నుంచి ఏంటంటే విండ్ ఫ్లో డైరెక్షన్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఓకే, విండ్ ఫ్లో డైరెక్షన్ అనేది ఇలా వస్తుంది. ఓకే, సో దట్ ఏంటంటే ఈ యూపీ అనేది ఏంటంటే మోస్ట్ స్పెసిఫిక్ ఏంటంటే ల్యాండ్ లాక్డ్ రీజియన్. ఇక్కడ హిమాలయాస్ కావచ్చు అవునా కదా, ఇక్కడ వింధ్య మౌంటైన్స్ కావచ్చు, ఎరవెల్లీ రేంజ్ అవ్వచ్చు, ఒక ల్యాండ్ లాక్డ్ రీజియన్ అనమాట. సో ఏంటంటే విండ్స్ అనేది వచ్చి అక్కడ స్టక్ అయిపోవడం వల్ల ఏంటంటే ఆ ఎయిర్ పొల్యూషన్ అంతా ఏంటంటే అక్కడ స్టక్ అయిపోతుంది. సో దానివల్ల ఇక్కడ ఏంటి ఈ స్టేట్స్, సో వీటి మీద వీటికి పైన ఉన్నాయి కదమ్మా, సో వీటికి పైన ఉండడం వల్ల ఏంటంటే ఆ విండ్ డైరెక్షన్ అనేది డౌన్వర్డ్స్ అనేది వచ్చేసి ఏంటంటే అక్కడ అది ఒక ఎయిర్ లాక్డ్ రీజియన్ వల్ల స్టక్ అయిపోతుంది అనమాట. ఓకే, సో దానివల్ల పొల్యూషన్ అంతా అక్కడ అక్యూములేట్ అయిపోయి, సో దానివల్ల వాళ్ళకి పొల్యూషన్ అనేది చాలా సివియారిటీ కాజ్ చేస్తుంది. అయితే మ్యామ్, ఈ ప్యాడీ కల్టివేషన్ అనేది ఇప్పుడుది కాదు కదా, ఇప్పుడు నుంచో ప్యాడీ కల్టివేషన్ చేస్తున్నారు కదా, మరి అప్పుడు లేని ఇంపాక్ట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది, సిహియ. సో ఆ టైంలో ఏంటంటే మనం ఏంటి మాన్యువల్ వర్కింగ్ అవునా కదా. సో మాన్యువల్ వర్కింగ్ వల్ల వీళ్ళు ఏం చేసేవారు, ఈ పార్ట్ ని మాక్సిమం కట్ చేసేసేవారు, మాక్సిమం చిన్నగా ఉండేది అవునా కదా. సో మాక్సిమం తీసేసేయడానికి స్కోప్ ఎక్కువ ఉంది మాన్యువల్ వర్కింగ్ కాబట్టి. బట్ ఇప్పుడేంటి మొత్తం మెషినరీ వచ్చేసింది. సో ఈ మెషినరీ వల్ల ఏంటంటే ఈ రూట్స్ ఇక్కడ వరకు మాత్రమే ఉంటుంది, ఇది మొత్తం చూడండి మాన్యువల్ వర్కింగ్ అయితే. సో మాన్యువల్ వర్కింగ్ అయితే వాళ్ళు మాక్సిమం ఇక్కడ వరకు కూడా తీసే ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి, సో మాక్సిమం 2 feet అబోవ్ వరకు మాత్రమే ఈ మెషినరీస్ అనేవి ఈ క్రాప్ ని తీస్తున్నాయి. సో ఇక్కడ నుంచి ఏంటంటే అవి ఆల్మోస్ట్ ఒక 2 feet వరకు ఏంటంటే వాళ్ళు రెడ్యూస్ చెయ్యో, ఓకే, కట్ చెయ్యో. సో దానివల్ల ఏంటంటే ఈ ఫార్మర్స్ ఇంటెన్షనల్ గా దాన్ని ఏం చేస్తారు, సో కాల్చాలి అవునా కదా. టెక్నాలజీ అడాప్ట్ చేసి దాన్ని డిగ్రేడ్ చేయడానికి కానీ లేకపోతే అదర్ టెక్నాలజీస్ చాలా అడాప్ట్ చేశారు, బట్ ఏంటంటే అంత ఎఫిషియన్సీగా గవర్నమెంట్స్ ఇంప్లీ చేయలేదు. అంటే టెక్నాలజీ లేదంటే ఉంది, బట్ గవర్నమెంట్స్ అంత ఎఫిషియన్సీగా ఇంప్లిమెంట్స్ చేయలేదన్నమాట. ఈ స్టబుల్ బర్నింగ్ కాన్సెప్ట్ అనేది చాలా పెద్దదమ్మా. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ నేను స్టబుల్ బర్నింగ్ గురించి ఒక వీడియో అనేది సెపరేట్ గా చేసి చూపిస్తాను. ఓకే, సి హియర్. సో చాలా స్పెక్యులేటెడ్ టైంలో ఆర్టికల్స్ అనేది కంప్లీట్ చేసేద్దాం అన్నారు. సో చాలా తక్కువ టైంలో మనం ఆర్టికల్స్ కంప్లీట్ చేసేద్దాం. ఓకే, సో ఒక బ్రీఫ్ ఐడియా మీకు ఇద్దామని చెప్పేసి స్టబుల్ బర్నింగ్ చెప్పాను. సో ఏంటంటే, సో అక్కడి నుంచి ఇది ల్యాండ్ లాక్డ్ రీజియన్ ఫస్ట్ థింగ్, ఇంకొకటి ఏంటంటే డౌన్వర్డ్ మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ మనకి, సో ఎయిర్ అనేది ఎయిర్ పొల్యూషన్ అనేది అక్కడ స్టక్ అయిపోయి సివియారిటీ అనేది పెరిగిపోతుంది. సో ఇప్పుడు మేజర్ కాంటెక్స్ట్ ఏంటంటే సిహియర్, ఇక్కడ ఆల్రెడీ నోటిఫై చేశారు స్టబుల్ రిలేటెడ్ ఫైర్ కౌంట్స్. ఓకే, సో ఈ స్టబుల్ మెయిన్ గా స్టబుల్ బర్నింగ్ వల్ల, సో దాని గురించి చాలా పాలసీస్ తీసుకురావడం చాలా వెనకాల, దీని వెనకాల స్టోరీ అయితే చాలా పెద్దదే. ఓకే, మనం దాని గురించి ఒక సెపరేట్ గా వీడియో చేసి నేను మీకు యూట్యూబ్ లో పెడతాను. ఓకేమా, సో సిహియర్, సో ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఈ దివాళీ తర్వాత ఎయిర్ పొల్యూషన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కంటిన్యూగా ఈ స్టబుల్ బర్నింగ్ వల్ల పంజాబ్ అండ్ హర్యానాలో
చేసే ఈ స్టబుల్ బర్నింగ్ వల్ల ఏంటంటే కంప్లీట్ గా సో ఇక్కడ ఢిల్లీలో పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. సో ప్రెసెంట్ ఏంటంటే చాలా సివియారిటీ లెవెల్ కి రేజ్ అయిపోయింది. సో దానికోసం ఏంటంటే ఎమర్జెన్సీ మెజర్స్ అనేవి తీసుకోవాలి. ఎమర్జెన్సీ మెజర్స్ ఏంటంటే సో వాళ్ళకి ఒక స్పెసిఫిక్ చెప్పాను కదా, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ, వాళ్ళు యాక్షన్ ప్లాన్స్ అనేవి తీసుకుంటారు. సో ఆ యాక్షన్ ప్లాన్స్ తీసుకోవడానికి ప్రెసెంట్ రెడీ అవుతున్నారని చెప్పేసి ఈ ఆర్టికల్లో నోటిఫై చేయడం అనేది జరిగింది. ఓకే, సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు అనదర్ ఆర్టికల్ PM to inaugurate Kashi Corridor Project. So, Kashi Corridor Project, Varanasi. Varanasi ante enti, Kashi ante enti. In fact, rendu okate. Okay, ma'am? So, it is the PM's constituency. Okay? PM constituency. Ikkada nunchi eppudu elections anevi conduct cheyam. I mean, atanu nominate chesukuntaru. Okay? Conduct chestaru anamata. See here. ఈ కాశీ కారిడార్ ప్రాజెక్ట్ అంటే దేనికి అసలు దాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఓకే, యాక్చువల్ గా ఇది ఇప్పుడుది కాదు, ఆల్రెడీ ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఏంటంటే తను ఎలక్షన్స్ టైంలో ఎప్పుడు ఈ టైం కాదు లాస్ట్ టైం 2014 ఎలక్షన్స్ టైంలోనే ఏంటంటే సో తన యొక్క ఎలక్టోరల్ ప్రామిసెస్ గా ఏంటంటే దీన్ని ఈ కాశీ కారిడార్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఆ ప్రామిస్ ని కీప్అప్ చేసుకోవడానికి సో ప్రెసెంట్ ఏంటంటే ఆ కారిడార్, కాశీ కారిడార్ ప్రాజెక్ట్ ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఎప్పుడమ్మా? సో December 13 ఇన్ వారణాసి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సి హియర్, ఇట్ ఈస్ ఇస్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ. ఓకే, ఇట్ ఈస్ ఇస్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ. సి హియర్, అసలు కాశీ కారిడార్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ అండ్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ ఫర్ కాశీ విశ్వనాథ్ టెంపుల్. సో ఈ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ని ఎక్స్పాండ్ అండ్ బ్యూటిఫికేషన్ చేసే ప్రాజెక్టే కాశీ కారిడార్ ప్రాజెక్ట్. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ లో ద సిటీ విల్ అండర్ గో ట్రాన్స్ఫార్మేషన్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ 1780 తర్వాత ఫస్ట్ టైం ఏంటంటే ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుందంట. ఓకే, ఒక ఎక్స్పాండ్ అయ్యి ఒక బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ గా ఏంటంటే దీన్ని మార్చిపోతున్నారు. ఓకే, సో అయితే ఇది మరాఠా క్వీన్ అహిల్యాబాయ్ హోల్కర్ హ్యాడ్ రినోవేటెడ్ ద టెంపుల్. సో ఎప్పుడంటే ఆ టైంలో, ఓకే, మరాఠాస్ టైంలో ఏంటంటే ఆల్రెడీ ఈ క్వీన్ తన ఈ టెంపుల్ ని రినోవేట్ చేశారు. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఇదే మళ్ళీ ఆ టెంపుల్స్ ని రినోవేట్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో ఎందుకు రినోవేట్ చేస్తున్నారు? ఇట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ షోకేసింగ్ ఇండియాస్ కల్చర్ అండ్ ట్రెడిషన్ అండ్ స్పిరిచువాలిటీ. కాశీ వారణాసి చాలా ఎక్కువగా స్పెసిఫిక్ గా కల్చర్ కి, ట్రెడిషన్ కి, స్పిరిచువాలిటీకి ఏంటంటే అదొక సింబల్ గా ఉంటుంది, అవునా కదా? సో ఇట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ షోకేసింగ్ ఇండియాస్ కల్చర్, ట్రెడిషన్ అండ్ స్పిరిచువాలిటీ. ఓకే, సో ఇక్కడ కంప్లీట్ గా సి ఇక్కడ ఏంటంటే ఇలా ఉంటుందమ్మా గంగా రివర్. సో ఇక్కడ అంతా ఏంటంటే సిటీ అనేది ఏంటంటే ఘాట్స్, అవునా కదా? కంప్లీట్ ఘాట్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఆల్ ఓవర్ గంగా రివర్ కి ఈ ఘాట్స్ చూసారు ఆల్మోస్ట్. సో ఇక్కడ మొత్తం టెంపుల్స్ ఏ ఉంటాయి, అవునా కదా? సో 63 టెంపుల్స్ అలాంగ్ ద కారిడర్ విల్ బి రినోవేటెడ్ అండర్ ద ప్రాజెక్ట్ అండ్ ఇట్ లెట్ అండర్ ద ప్రాజెక్ట్. సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఎన్ని టెంపుల్స్ ని రినోవేట్ చేస్తారు? 63 టెంపుల్స్ ని రినోవేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రీలొకేషన్. సో అక్కడ ఉన్న పీపుల్ ని ఖచ్చితంగా రీలొకేట్ చేయాలి, అవునా కదా? సో రీలొకేషన్ ఎంతమంది అంటే ఆల్మోస్ట్ 314 ఫ్యామిలీస్, అరౌండ్ 400 ఫ్యామిలీస్ వరకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇంత ఫ్యామిలీస్ సే రీలొకేట్ సి హియర్ 400 ఫ్యామిలీస్ వరకు ఏంటంటే రీలొకేట్ అనేది చేయించడం జరిగింది అండర్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, అండ్ ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ బై మోడీ టు కీప్ అప్ హిస్ ఎలక్టోరల్ ప్రామిసెస్. అయితే కంప్లీట్ గా ఈ ప్రాజెక్ట్ ఏంటంటే బడ్జెట్ 600 crores. అయితే ఇందులో 300 crores ఏంటంటే అక్కడ ల్యాండ్ ని పర్చేస్ చేయడానికి, బిల్డింగ్స్ ని పర్చేస్ చేయడానికి. మోర్ ఓవర్ ఇక్కడ ఏంటి, 314 ఫ్యామిలీస్ రీలొకేట్ చేస్తున్నారు కదా, సో వాళ్ళకి రీసెటిల్మెంట్ కాంపెన్సేషన్ కి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు స్పెండ్ చేయడం అయితే జరిగింది. ఓకే, ప్రాజెక్ట్ 600 crores, అందులో 300 crores ఏంటంటే ఆల్రెడీ ల్యాండ్ కి, బిల్డింగ్స్ కి రీసెటిల్మెంట్ కాంపెన్సేషన్ కి ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ లో ఏంటంటే ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తారు, బ్యూటిఫికేషన్ చేస్తారు. మోర్ ఓవర్ అక్కడ మ్యూజియం, లైబ్రరీ, పిలిగ్రిమ్ ఫెసిలిటేషన్ సెంటర్, సాల్వేషన్ హౌస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేమా? సి హియర్, సో ఈ ఫంక్షన్ ఏంటంటే ప్రెసెన్స్ చేస్తూ ఏంటంటే 12 జ్యోతిర్లింగాస్ నుంచి ఏంటంటే అచ్చకాస అనే వాళ్ళు వస్తారు. అండ్ వాళ్ళు ఏంటంటే మేజర్ రివర్స్ నుంచి ఏంటంటే వాటర్ తో ఏంటంటే అక్కడ అభిషేకం చేస్తారని చెప్పేసి. సో సిగ్నిఫికెన్స్ ఏంటంటే చేస్తారు, ఎవరెవరు వస్తారని చెప్పేసి మాత్రమే ఇక్కడ నోటిఫై చేయడం అయితే జరిగింది. ఓకే, సో మెయిన్ టాపిక్ ఏంటంటే హీఈస్ ఇనాగరేటింగ్ కాశీ కారిడర్ ప్రాజెక్ట్. ఓకేనా?
Next, move on to next temple. Sorry, next article. So, study. Remote education was inaccessible to most children. So, the pandemic వచ్చిన తర్వాత education system is complete గా మారిపోయింది. So, even now, actually గా ఈ డిజిటల్ అనేది కంప్లీట్ గా ఈ డిజిటల్ గా ఈ క్లాసెస్ అనేది ఏంటంటే పాండమిక్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా ఎన్హాన్స్ అయ్యాయని చెప్పుకోవాలి, అవునా కాదా? సో అయితే ఈ ఎడ్యుకేషన్, రిమోట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, నాట్ ఫిజికల్, అంటే మేబీ విర్చువల్, ఓకే, నాట్ ఫిజికల్ అంటే ఫిజికల్ గా క్లాసెస్ కాకుండా, ఓకే, రిమోట్ ఎడ్యుకేషన్ వాజ్ ఇన్యాక్సెసిబుల్ టు మోస్ట్ చిల్డ్రన్, చాలా వరకు చిల్డ్రన్ కి ఇన్యాక్సెసిబుల్ గా ఉందంట. ఓకే, సి హియర్, అయితే కంప్లీట్ గా ఒక 100% అనుకుంటే, ఓకే, అందులో 20% మాత్రమే రిమోట్ ఎడ్యుకేషన్ కి యాక్సెస్ ఉందంట. అంటే 100 చిల్డ్రన్ ఉంటే 100 చిల్డ్రన్ కి 20 చిల్డ్రన్ మాత్రమే ఈ వర్చువల్ గా ఈ క్లాసెస్ కి, ఎడ్యుకేషన్ క్లాసెస్ కి అనేది అటెండ్ అవ్వడానికి వాళ్ళకి యాక్సెస్ ఉంది. యాక్సెస్ ఉందంటే ఏంటి, యాక్సెస్ ఎలా వస్తుంది వాళ్ళకి, మేబీ ఈ క్లాసెస్ వినడానికి కావాల్సిన ఎలక్ట్రానిక్ డివైసెస్ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి, అండ్ నెట్ ఫెసిలిటీస్ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి, సిగ్నల్ ఫెసిలిటీస్ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. అర్థమైందమ్మా? సో యాక్సెస్ ఉందంటే ఏంటి, 100 పీపుల్లో 20కి మాత్రమే ఏంటంటే దానికి సంబంధించిన, అంటే ఈ రిమోట్ ఎడ్యుకేషన్ వైపు వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి గల ఛాన్సెస్ వీళ్ళకే వచ్చాయి. లైక్ ఎలక్ట్రానిక్ డివైసెస్ అవ్వచ్చు, లేకపోతే సిగ్నల్స్ అవ్వచ్చు, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీస్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో ఇదంతా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కావాలన్న కాస్ట్ ఉంటుంది కదా, ఆ కాస్ట్ ని బేర్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ఫ్యామిలీస్ అవ్వచ్చు. సో ఇలా మనం అన్ని ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తే అందులో 20 మెంబర్స్ మాత్రమే దీనికి యాక్సెస్ అయ్యారు, మిగతా 80 మెంబర్స్ ఏంటంటే సో ఈ రిమోట్ ఎడ్యుకేషన్ కి యాక్సెస్ పొందలేదు అనమాట. ఓకే, అయితే అందులో ఆ 20%లో 10% మాత్రమే లైవ్ ఆన్లైన్ క్లాసెస్ విన్నారంట. ఓకే, లైవ్ గా ఆన్లైన్ క్లాసెస్ లో 10% అంటే ఉన్నదే 20 మెంబర్స్, 100లో 20 మెంబర్స్ మాత్రమే ఉంటే అందులో మళ్ళీ 10 మెంబర్స్ ఆన్లైన్ క్లాసెస్ విన్నారంట. చాలా ఈ కేసెస్ చాలా చూసాం, ఏవైనా మనమైనా సరే, అవునా కదా? ఆన్లైన్ క్లాసెస్ ఉంటే మీరు క్లాసెస్ ఏంటి రికార్డ్ చూద్దాం అని చెప్పేసి ఆన్లైన్ రాకుండా రికార్డ్ చూస్తారు, అవునా కదా? సిహియో, అయితే దాని గురించి ఏంటంటే ప్రెసెంట్ ఈ ఆర్టికల్ మాట్లాడడం జరిగింది. డిజిటల్ డివైడ్ అంటే ఈ డిజిటల్ అనేది ఒక డివైడ్ చేసేసింది. ఓకే, యాక్సెస్ అనేది చాలా వరకు స్టూడెంట్స్ కి రాకపోవడం వల్ల, సో ఈ పాండమిక్ అనేది ఏంటంటే సో ఈ ఎడ్యుకేషన్ యొక్క ఎఫిషియన్సీని తగ్గించేసింది అని చెప్పేసి ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఏంటంటే దీనికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అనేది ప్రొవైడ్ చేసింది ఆర్టికల్లో. సో సి హియర్, ICR, IER, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇన్స్టిట్యూషనల్ ఎకనామిక్ రిలేషన్స్, సో వీళ్ళు అలాంగ్ విత్ సి హియర్ LIRNE Asia. ఓకే, సో వీళ్ళందరూ కలిపి ఏంటంటే యాక్చువల్ గా దే విల్ యాక్చువల్లీ ఫోకస్ ఆన్ డిజిటల్ పాలసీ. సో ప్రెసెంట్ డిజిటల్ సో ఇండియా ఈస్ ట్రయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ టు వర్డ్స్ డిజిటల్ పాలసీ కదా. సో దానికి సంబంధించిన డేటా కలెక్ట్ చేయడం, సో ఇండియా అనేది ఎంత ప్రోగ్రెస్ అయ్యింది, సో ఏంటంటే హర్డిల్స్ అనేది ఫేస్ చేస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డేటా అనేది వీళ్ళు కలెక్ట్ చేస్తారు. అలా కలెక్ట్ చేసినప్పుడు ఈ డిజిటల్ పాలసీలో సో ఈ ఎడ్యుకేషన్ వరకు వాళ్ళు ఏంటంటే డేటా కలెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఈ డేటా అనేది ప్రొవైడ్ చేశారు. సో ఈ డేటా అనేది వాళ్ళు ప్రెసెంట్ పబ్లిష్ చేశారు. అంటే ఎడ్యుకేషన్ డిజిటల్ పాలసీలో ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు అచీవ్ అయింది, ఎంత ప్రోగ్రెస్ అయింది, సో ఎంత హర్డిల్స్ ఉన్నాయని చెప్పేసి డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో అఫ్ కోర్స్ పాండమిక్ వల్ల 40% అనేది డిజిటల్ కనెక్టివిటీ ఇంక్రీజ్ అయింది ఖచ్చితంగానా, అవునా కదా? సో ఈ లాక్డౌన్స్ వల్ల ఏంటంటే డిజిటల్ కనెక్టివిటీ అండ్ డిజిటల్ పాలసీ ఏంటంటే ఇంప్రూవ్ అవడానికి పాండమిక్ ఒక రకంగా హెల్ప్ చేసిందని అనుకోలేదు. సో అందులో 40% ఇంక్రీజ్ అయిందట. బట్ సి హియర్, అయితే చెప్పాను కదా ఆల్రెడీ, సి హియర్, సో చాలా మందికి చిల్డ్రన్ కానీ దీన్ని ఈ బెనిఫిట్స్ ని పొందడానికి హర్డిల్ గా మారింది ఏంటంటే బికాస్ దే ఆర్ లో యాక్సెస్ టు డివైసెస్, పూర్ సిగ్నల్స్, అండ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసుకోవడానికి చాలా హై కాస్ట్ అనేవి ఉండటం వల్ల ఏంటంటే దే ఆర్ ప్రివెంటెడ్ ఫ్రమ్ రీపింగ్ బెనిఫిట్స్, అవునా కదా? సి హియర్, అయితే ఈ స్కూల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ ఉన్నారనుకోండి స్కూల్లో, ఈ స్కూల్లో 100 మెంబర్స్ ఉంటే అందులో 80 మెంబర్స్ తీసుకుందాం. ఓకే, సో ఇంతకు ముందు ఏంటంటే 100లో 80 మెంబర్స్ స్కూల్ కు వెళ్తే 100 మెంబర్స్ కు స్కూల్ కి వెళ్ళారు అనుకుందాం. ఓకే, అందులో 80 మెంబర్స్ కి ఏంటంటే అసలు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అందలేదంట. ఓకే, వాళ్ళకి ఎటువంటి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనేవి అందలేదు. అంటే ఎంతమందికి, 20 మెంబర్స్కి కదా అందింది. సో ఫస్ట్ అదే కదా చెప్పాను, సో 100లో 20% కి ఈ రిమోట్ ఎడ్యుకేషన్ అందింది. అంటే 80 మెంబర్స్ కి అసలు అందలేనట్టే కదా, అవునా కదా? సో ఫస్ట్ పాయింట్ ఈ పాయింట్ ఒకటే, సో జస్ట్ ట్రాన్స్ఫర్ చేశారు అనమాట, అవునా కదా? సో దట్ టు ఎక్కువగా ఎవరికి ఈ ఫెసిలిటీస్ అనేది అందలేదు అంటే
సిగ్నిఫికెంట్ అమౌంట్ లోవర్ సోషియో ఎకనామిక్ క్లాసెస్, ఎక్కువగా ఈ సోషియో ఎకనామిక్ క్లాసెస్ కి ఎక్కువగా ఈ ఫెసిలిటీస్ అనేవి అందలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సి హియర్, సో ఈ డిజిటల్ గా ఈ ఎడ్యుకేషన్స్ అనేవి సో ఎంత డివైడ్ క్రియేట్ చేసి ఎంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి సో అని చెప్పేసి ఒక డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ డేటా బేస్ చేసుకొని ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, సో దే ఆర్ గివింగ్ ద ఏంటి ఈ డేటా ఇవ్వడం వల్ల ఇంత లూప్ హోల్స్ ఉన్నాయి, ఇన్న హర్డిల్స్ ఉన్నాయి, సో దీనికి సంబంధించిన ఒక పాలసీస్ కావాలి. సో డిజిటల్ పాలసీస్ ని మనం ఎన్హాన్స్ చేయాలంటే, డిజిటల్ ఎడ్యుకేషన్ ఎన్హాన్స్ చేయాలంటే గవర్నమెంట్ ఏంటో ఒకసారి డేటా చూసి సో దానికి కావాల్సిన స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి జనరల్ గా డేటాస్ అనేవి మనకి పబ్లిష్ చేయడం జరుగుతుంది. సి హియర్, వాళ్ళు చాలా డేటాని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అమౌంగ్ ద 20% హూ రిసీవ్డ్ ఎడ్యుకేషన్, ఓన్లీ 55% హ్యాడ్ యాక్సెస్ టు లైవ్ ఆన్లైన్ క్లాసెస్. 20% అంటే మళ్ళీ ఈ 20 మెంబర్స్ లో, ఓకే 100 లో కాదు, ఓకే యాక్సెస్ టు లైవ్. వై 68% హ్యాడ్ యాక్సెస్ టు రికార్డెడ్ ఆడియో ఆర్ వీడియో క్లాసెస్, ఓకే కొంతమందికి ఆన్లైన్ క్లాసెస్ అనేవి యాక్సెస్ వచ్చింది, కొంతమందికి రికార్డెడ్ వీడియోస్ మాత్రమే వచ్చాయి. అండ్ 3/4 ఆఫ్ ద స్టూడెంట్ హ్యాడ్ వర్క్ సెండ్ టు దెమ్ ఓవర్ ఏ స్మార్ట్ ఫోన్. ఇంట్లో ఈ మధ్య చాలా మంది స్కూల్ పిల్లలు ఎవరైనా ఉంటే ఏంటి సో ఏ వర్క్స్ లేకుండా జస్ట్ స్మార్ట్ ఫోన్ ద్వారా వర్క్స్ అనేది పంపించేసడం జరిగింది, అవునా కదా, ఆర్ త్రూ టెక్స్ట్ మెసేజెస్, సో ఆర్ ఫోన్ కాల్స్ త్రూ దే టీచర్స్. సో అసలు ఈ పాండమిక్ వల్ల ఎడ్యుకేషన్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడింది అని చెప్పేసి డేటా అనేది ప్రొవైడ్ చేసింది. సో బేస్డ్ ఆన్ దిస్ డేటా సో గవర్నమెంట్ ఏంటంటే ఈ గ్యాప్స్ ని ఫిల్అప్ చేయడానికి ఏ పాలసీస్ వస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఈరోజు చాలా సింపుల్ టాపిక్స్ అనేది తీసుకున్నానమ్మా, ఓకే చాలా ఈజీ టాపిక్స్ తీసుకున్నాను, సో అంత డెప్త్ ఉన్న టాపిక్స్ అయితే ఏమీ తీసుకోలేదు, ఓకే. సో ఐ థింక్ సో ఇవి మొత్తం కూడా జస్ట్ డేటా బేస్డ్ ఆర్టికల్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.